అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ చెన్నై వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారండి? తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే, కొంతమంది ఈ మధ్య నేను కామెంట్ సెక్షన్లో అడిగేది ఏంటంటే, అక్క పావురాలు ఇంట్లో ఉండడం మంచిదేనా, అలాగే పావురాలు గూళ్ళు కడితే మంచిదేనా, ఇలా చాలా రకాలుగా అనేది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామని వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను తెలుసుకొని మీతో నేను షేర్ చేసుకుంటున్న విషయాలే. అయితే పావురాలు ఇంట్లో ఉండడం మంచిదా కాదా అని తెలుసుకునే ముందు, మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. అలాగే ధనత్రయోదశి గురించి, దీపావళి గురించి, లక్ష్మీ కుబేర పూజ గురించి చాలా డీటెయిల్స్ అనేవి మన ఉమాస్ స్వీట్ హోమ్లోని పెడుతున్నాను, అలాగే ఉమాస్ చెన్నై బ్లాగ్స్లో కూడా పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఇంటికి పావురాలు వస్తున్నా అది శుభమా అశుభమా అనేది సంకేతమా అని చెప్పి మనం తప్పకుండా తెలుసుకోవాలండి. చాలామంది ఇళ్లలో పావురాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. అయితే కొంతమంది ఇళ్లలో పావురాలు గూడు కట్టుకొని మరీ కాపురం చేసేస్తుంటాయి, ఆ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇళ్లలోకి పావురాలు రావడంపై చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కొంతమంది పావురాలు ఇంట్లో ఉండడం ఆనందానికి శాంతికి చిహ్నంగా భావిస్తే, మరికొందరు ఏంటంటే లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పి సంకేతంగా అనేది భావిస్తుంటారు. మరికొందరు పావురాలను దురదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం పావురాన్ని లక్ష్మీ దూతలుగా అనేది పరిగణిస్తారని చెప్తూ ఉంటారు. పావురాన్ని శాంతి మరియు ఆనందానికి చిహ్నంగా భావిస్తుంటారు మరికొంతమంది. అయితే పావురాలు ఇంట్లోకి రావడం పైన చాలామందిలో భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కొంతమంది పావురం ఇంట్లో ఉండడం శ్రేయస్కరం అని భావిస్తే, మరికొందరు పావురం ఇంట్లో ఉండడం వల్ల దరిద్రం అని చెప్తూ ఉంటారు. ఇక పావురాలు తలపైన ఎగిరితే వాస్తు ప్రకారం మంచిదని చెప్తున్నారు. అలా పావురాలు తలపైన ఎగిరిన వారి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు. బయటికి వెళ్ళే సమయంలో గనక పావురాలు మనకి కుడి చేతి వైపు నుంచి కనుక వెళ్తే గనక మనం వెళ్ళిన పనులన్నీ సక్సెస్ అవుతాయని కూడా చెప్తున్నారు. అయితే ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే పావురాలు ఇంట్లోకి రావడం వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, కానీ పావురం ఇంట్లో ఏదో ఒక మూలన గూడు కట్టడం ప్రారంభిస్తే మాత్రం అది అశుభంగా భావించాలి. అలా పావురం ఇంట్లో గూడు కట్టడం వల్ల ఇంటికి పేదరికం అనేది వస్తుంది. పావురం ఇంట్లో గూడు కడితే ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అందుకని పావురాలని ఇళ్లలో గూళ్ళు కట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుమతించకూడదు. ఇక పావురాలు బాల్కనీ వద్ద కానీ టెర్రస్ మీద కానీ గూడు కట్టుకోవడం అంటే దురదృష్టాన్ని తీసుకురావడమే అని చెప్తున్నారు. అలా గూడు కట్టుకుంటే వాటిని వెంటనే తొలగించేయండి, లేదంటే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పావురాలు ఇళ్లలో గూడు కడితే ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పురోగతి అనేది అక్కడి వరకు అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే చెడు ప్రభావం కూడా వాటి మీద ఎక్కువగా ఉంటుంది. మరికొందరు పావురాలు ఇంట్లో తిరగడం మంచిదని, పావురాలు గూడు కడితే ఆ ఇంటికి అదృష్టం వస్తుందని భావిస్తుంటారు. ఇది మాత్రమే కాకుండా పావురాలకు సంబంధించిన అనేక నమ్మకాలు మనం చూస్తూ ఉంటాం. పావురాలకు ధాన్యం గింజలు పెట్టడం వల్ల జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాల స్థానం బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెప్పి కొంతమంది నమ్ముతారు. అయితే పావురాలు ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని నమ్ముతూ ఉంటారు. ఇక ఎవరైనా ప్రేమ వ్యవహారాలు సమస్యలు ఉంటే గనక పావురానికి ఈ ధాన్యం గింజలు పెడితే మంచిదని, వారి వివాహానికి అడ్డంకులు ప్రేమ ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని కూడా ఒక నమ్మకం అయితే ఉంది. అయితే పావురాలకు ఆహారం పెడితే అవి ఇంటికి రావడం అనేది ప్రారంభించేస్తాయి కదండి, అలవాటు పడిపోతాయి. ఈ సమయంలో ఏం చేస్తాయంటే అవి విసర్జించే మురికిని అనేవి అవి సృష్టిస్తాయి. అప్పుడు గనక వాటిని శుభ్రం చేయకపోతే దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది, రాహుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు మన మీద పడడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం పావురాలు నెట్టి పరిస్థితుల్లోని వచ్చి వెళ్ళిపోయే వరకు ఓకే, కానీ ఇంట్లో గూడు కట్టడం అలాగే ఇంటి దగ్గర వాటికి ఏమైనా పెట్టడం అనేది
చేయడం మానుకోవాలి. దూరంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అక్కడ పెట్టండి, కానీ ఇంటి దగ్గరకు పెడితే అలవాటయ్యి క్రమంగా రావడానికి అవకాశం ఉంటుంది. దాని మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని పావురాలని అవాయిడ్ చేయడం అనేది మంచిది. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం, నేను మీరు కోసం తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.